గురువు గారు మీకు పాదాభివందనం వందనం నా పేరు శ్రీనివాసు అది విజయనగరం సార దగ్గరికి కొన్ని ఆరోగ్య సంస్థ వచ్చాను ఆరోగ్యం కుదిరిపెట్టది మూడు కోర్సులు రాశాను మూడు కోర్సుల తర్వాత నాకు ఆరోగ్యం అనేది బాగుండడం జరిగింది గురువు గారికి పాదాలు వందనం ఓం నమః ఈ ఐదు చెట్లు మీకు ఎక్కడ కనపడినప్పటికీ కూడా ఒక్కసారి నమస్కరించుకుంటే వచ్చే ఫలితం తెలిస్తే ఆ పని చేయకుండా మీరు ఉండలేరు ఏ ఐదు చెట్లు అని అనుకుంటున్నారా అందరికీ తెలిసినవి కానీ మనం ప్రతినిత్యం మన దినచర్యలో కొన్నిసార్లు మనం మర్చిపోతూ ఉంటాం వాటిలో ముఖ్యంగా మర్రి చెట్టు మర్రి చెట్టు యొక్క విశిష్టత మనకి చెప్పనక్కర్లేదు మర్రి చెట్టు సాక్షాత్తు మూర్తి ఆ చెట్టు కింద కూర్చుని మనం జ్ఞానబోధ చేసినట్లుగా మనకి పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు అందువల్ల దేవతా వృక్షంలో ఒకటి మర్రి చెట్టు ఇకపోతే వేప చెట్టు ఈ వేప చెట్టు గ్రామ దేవతకి ప్రతీక కొన్ని ప్రాంతాలలో వేప చెట్టుని గ్రామ దేవతగా కూడా ఇప్పటికీ కొలుస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అందువల్ల వేప చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణలు కనుక చేసిన ఆ వేప చెట్టుకి నమస్కరించుకున్నా కూడా ఆరోగ్యము అలాగే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతాయని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు ఇకపోతే మేడి చెట్టు ఈ మేడు చెట్టు యొక్క గొప్పతనం చెప్పనక్కర్లేదు కదా సాక్షాత్తు దత్తాత్రేయుడు మేడు చెట్టు కిందే కూర్చొని ఉంటాడు ఎక్కడైతే మేడి చెట్టు ఉంటుందో అక్కడ దత్తాత్రేయ స్వామికి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది అందుకని మేడు చెట్టు కనపడిన వెంటనే నమస్కరించుకోవటం కుదిరితే ప్రదక్షిణలు చేయటం చేశారు అంటే ఆ గురువు యొక్క అనుగ్రహం కలిగి మీ పిల్లలకి విద్యలో బాగా రాణిస్తారు పిల్లలు చేసినట్లయితే అలాగే పెద్దలు చేసినట్లయితే వారికి గురువు యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయని మన పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు ఇక పోయినట్లయితే జమ్మి చెట్టు ఈ జమ్మి చెట్టు దగ్గర మనం ప్రదక్షిణలు చేసినట్లయితే మనకి ఎటువంటి ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని గ్రహదోషములన్నీ కూడా తొలగిపోతాయి మరి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయటం కానీ జమ్మి చెట్టుకి నమస్కరించుకోవటం కానీ ఉత్తమోత్తమైన ఫలితాలు కలుగుతాయనే సత్యం తెలుసుకోవాలి ఇక పోయినట్లయితే మనందరికీ తెలిసిన చెట్టు మనకి మామిడి చెట్టు ఎందుకనంటే మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినప్పటికీ కూడా మామిడి తోరణాలు లేకుండా ఏ గృహంలో కూడా ఉండవు ఇది అందరికీ తెలిసిందే కదా అంటే ఆ మామిడి మండల్ని కట్టందే తోరణాలుగా మనం శుభకార్యాలను చెయ్యం కదా అంతటి అద్భుతమైన మహిమాన్వితమైన చెట్లలో ఒకటి మామిడి చెట్టు కూడా అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి మహిమాన్వితమైన దేవతావృక్షములు మీకు కనపడినప్పుడు వాటికి నమస్కరించుకోవటం అవకాశం తీరిక కుదిరితే చక్కగా ప్రదక్షిణలు చేయటం మీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకుని ప్రదక్షిణ చేయటం ఇకపోతే మరో ఒక అద్భుతమైన వృక్షం మనందరికీ తెలుసు రావి చెట్టు రావి చెట్టు సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు యొక్క స్వరూపంగా చెప్పుకుంటూ ఉంటాం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే వివాహం కాని వారికి వివాహాలు అవుతాయని చెప్పుకుంటూ ఉంటాం అలాగే త్రిమూర్తుల యొక్క అనుగ్రహం కలిగి సర్వగ్రహ దోషములు తొలగిపోతాయి మనశ్శాంతి లభిస్తుంది అని కూడా చెప్పుకుంటూ ఉంటాం మరి ఈ దేవతా వృక్షములు ఎక్కడ కనపడినప్పటికీ కూడా మీ కాళ్ళ చెప్పులు వదిలి చక్కగా ఆ చెట్టుకి నమస్కరించుకుని కుదిరితే ఒక చెంబుడు నీళ్లు ఆ చెట్టు మొదట్లో పోసి మీరు గనక ప్రతిరోజు కుదిరితే ఇలాంటి చిన్న క్రియ చేస్తూ ఒక మూడో లేక ఐదో పదకొండో మన ఓపి కొలది అవకాశం కొలది ప్రదక్షిణ చేసినట్లయితే ఆరోగ్యము ఐశ్వర్యము గ్రహదోష నివారణ జరిగి ఆనందకరమైన జీవితం ప్రాప్తిస్తుంది మరి ఇటువంటి దేవతా వృక్షములకి ఈ చిన్న క్రియ నమ్మకంతో ఆచరించండి శుభ ఫలితాలను పొందితేరతారు మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ విని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివారు